ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండరామునికి సహస్ర కలశాభిషేకం, పరిమళ భరిత ద్రవ్యాలతో విశేష తిరుమంజనం. రథసప్తమికి తిరుమలలో ఘనంగా ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీఈఓ ఆదేశం. తిరుపతి కపిలతీర్థంలో శివపార్వతుల కళ్యాణం. మాస శివరాత్రి వేళ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం. తిరుచిపై గోదాదేవి దివ్య దర్శనం. ధనుమాస వేళ అమ్మవారి పురవీధి విహారం. అనపర్తిలో వీరుళ్ళమ్మ తీర్థ మహోత్సవం. పవిత్ర గోదావరి జలాలతో అమ్మవారికి అభిషేకం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సహస్ర కలశాభిషేకం ఘనంగా జరిగింది. అమావాస్యను పురస్కరించుకుని ప్రతి మాసం ఈ ఆలయంలో ఉత్సవమూర్తులకు సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారి కౌతుకమూర్తులను, విశ్వక్సేనుడు చక్రతాళ్వారును ఆలయ మహామండపంలో కొలువు తీర్చారు. ఆపై అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యహవాచనం, విశ్వక్సేన ఆరాధన, అగ్నిప్రతిష్ఠ తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో పాటు సహస్ర కలశాలలోని పవిత్ర జలాలతో అభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం పసుపు చందనాలతోనూ తులసిమాలతోనూ అలంకరించి ప్రధాన కలశ జలంతో అభిషేకించాక నక్షత్ర హారతి, కుంభహారతి, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న శ్రీవారి కళ్యాణోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఉచితంగా ఆధ్యాత్మిక పుస్తకాలను పంపిణీ చేయాలని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. శనివారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో తిరుపతి జేఈఓ పోల భాస్కర్తో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుచానూరు క్షేత్రంలో మాస్టర్ ప్లాన్లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పిలువబడే రథసప్తమి వేడుకలను తిరుమలలో ఘనంగా నిర్వహించాలని కోరారు. రథసప్తమి వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టితో పాటు టీటీడీలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి కళ్యాణం కమనీయంగా జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో పీఠంపై శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, కలశ పూజ, పుణ్యహవాచనం తదితర వైదిక క్రతువులు నిర్వహించి శివపార్వతుల కళ్యాణాన్ని వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవి అమ్మవారి తిరుచి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ గోదాదేవి అమ్మవారిని సర్వాంగసుందరంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువు తీర్చి ఆలయం నుంచి ఊంజల మండపానికి వేంచేపు చేశారు. అక్కడ వేదం, గానం, నాదం సహితంగా అమ్మవారి ఊంజల సేవను రమణీయంగా నిర్వహించి నివేదన సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోదాదేవి తిరుచి ఉత్సవం ఆలయ నాలుగుమాడ వీధుల్లో సాగింది. భక్తులు అడుగడుగున అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
తూర్పుగోదావరి జిల్లా అన్నపర్తి గ్రామదేవత వీరులమ్మవారి జాతర తీర్థ మహోత్సవాల్లో భాగంగా హరిద్రాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. మహిళలు గోదావరి జలాన్ని సేకరించి కలశాలతో శోభాయాత్రగా ఆలయానికి తరలివచ్చారు. అనంతరం ఆలయంలో అమ్మవారి శిలామూర్తికి అభిషేకాలు జరిపారు. మహిళలు పవిత్ర జలంతో స్వయంగా అభిషేకించి అమ్మవారిని సేవించారు. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజన వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ఉత్సవ పీఠంపై కొలు తీర్చి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం పసుపు, చందనం, పుష్పమాలలతో అలంకరించి పాంచరాత్ర ఆగమ రీతిలో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. సహస్రధారల నడుమ జరిగిన స్నపన తిరుమంజన వేడుకలో భక్తులు పాల్గొని అమ్మవారిని సేవించారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో కొలువైన శ్రీ దుర్గాదేవికి విశేష పూజలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని పట్టు వస్త్రాలతో చక్కగా అలంకరించి షోడశోపచారాలను జరిపారు. ఆ తర్వాత అమ్మవారికి నిమ్మకాయలు సమర్పించి భక్తులకు అందజేశారు. ఆపై పసుపు కుంకుమలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ వరదరాజస్వామి ఆలయం ఆధ్యాత్మిక భరితంగా దర్శనమిచ్చింది. ఆలయంలో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అమ్మవారిని సేవించి తరించారు. నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా 108 కలశాలకు పూజలు జరిపారు. ఆ తర్వాత పసుపు కలగలిపిన పవిత్ర జలంతో స్వామివారికి అభిషేకాలు జరిపారు. ఆ తర్వాత పూజలు నిర్వహించిన కలశాలను భక్తులు అందిస్తుండగా కలశ జలాలతో స్వామిని అభిషేకించారు. మనోహరంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి ఆశీస్సులు అందుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఫతేపూర్ సమీపంలో వెలిసిన శ్రీ మైసమ్మ తల్లి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా ధనుర్మాసంలో ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. అమ్మవారిని చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజించి ఆశీస్సులు అందుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరూ చేయూతనివ్వండి. ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఆలయాలు ధనుర్మాస శోభతో ప్రకాశిస్తున్నాయి. ఈ సందర్భంగా వేకువజామునే ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. మహబూబ్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే అమ్మవారికి విశేష కైంకర్యాలు జరిపారు. తరువాత అమ్మవారిని చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మంగళహారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా నారాయణపురంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాసోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేకువజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి దర్శన భాగ్యం కల్పించారు. అలాగే చక్కగా అలంకరించిన శ్రీ గోదా సమేత శ్రీ రంగనాథ స్వామివారిని ప్రత్యేక వేదికపై కొలువదీర్చి పుష్పార్చన జరిపారు. తరువాత స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. సిద్దిపేట జిల్లా భావనందాపూర్లో వెలిసిన పాండురంగస్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని అఖండ హరినామ సంకీర్తనను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రుక్మిణి, పాండురంగునికి, రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి సప్తాహాలు పాల్గొని హరినామాన్ని జపిస్తున్నారు. భగవన్నామ స్మరణలతో ఆలయం మారుమ్రోగుతోంది. అలాగే మెదక్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర పూజలు విశేషంగా జరుగుతున్నాయి.
స్వామివారికి నిత్య ఆరాధనలు, విశేష అభిషేకాలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని రంగనాయక స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆండాలమ్మవారికి స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని కొట్టాయి ఉత్సవ మండపంలో శేషవాహనంపై అమ్మవారిని కొలువుదీర్చి పంచామృతాలతో అభిషేకించారు. పసుపు, గంధం, కుంకుమ, పాలు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. ఆ తరువాత పంచహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తన పాసురాలతో రంగనాథుని అర్చించి ఆ రంగనాథునే తన పతిగా చేసుకున్న భక్తి సాధ్వి గోదాదేవి. ధనుర్మాసంలో ఆండాళ్ తల్లి రోజుకో పాసురంతో రంగనాథుని అర్చించింది. ఆ పాసురాల మహిమ అనన్యం. మరి ఈరోజు పాసురం అర్థమేమిటో తెలుసుకుందామా? పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన ముప్పై పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. శ్రీమన్ నారాయణ చరణవు శరణం అనడాన్ని ఈ పాసురంలో అమ్మవారు మనకు నేర్పుతున్నారు. స్వామి పాదాలను పట్టడమే శరణాగతి అంటూ స్వామి దివ్య గుణాలను కీర్తిస్తూ ఆండాళమ్మవారు మేల్కొల్పుతున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇక తిరుపతిలోని పేరిందేవి సమేత వరదరాజ స్వామివారి ఆలయంలో తిరుప్పావి పాసుర ప్రవచనం ఘనంగా జరిగింది. ఏటా ఈ ఆలయంలో ధనుర్మాసంలో ఉదయాత్పూర్వమే పాసుర ప్రవచనం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రఖ్యాత ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ పాసురాలను రమణీయంగా వివరించారు. శ్రీపాద తీర్థం తీసుకోవడం అనేటువంటిది ఒక సంప్రదాయం. గొప్ప సాధువులు, సత్పురుషులు, ఆచార్యులు ఇంటికి వచ్చినప్పుడు ఆ శ్రీపాద తీర్థాన్ని తీసుకునేటటువంటి విధం కాలికి వెనుక భాగం నుంచి అలా తీసుకొని ఎంత ధూళి అంటుతుందో ఆ బటన వ్రేలి కొస వరకు తీసుకొని వాటిని తీర్థముతో మరో వెండి పళ్ళెములో లేదా వెండి గ్లాసులో మనం సేకరించుకొని ఇలా మూడు సార్లు చేసి ఆ తీర్థాన్ని వారిని ఆచార్యులుగా భావించి ఇంటిలోని వారందరూ కూడా తీసుకోవడం సంప్రదాయం. రామానుజాచార్యులు సన్యసించడానికి వారి ఆచార్యుల యొక్క శేషప్రసాదం దొరకకపోవడమే కారణం అని కూడా అంటారే. తిరుక్కచ్చి నంబి అనేటటువంటి మహానుభావుల గురించి నిన్నటి పాశరంలో చెప్పుకున్నాం. అలాగే అన్నమాచార కళామందిరంలోనూ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస ప్రవచనాన్ని సవివరంగా ప్రవచిస్తున్నారు. వేదాంత దేశికుల వారు ఆచారుడనేవాడు ఎలా ఉండాలి అంటే న్యాస వింశతి అనేటువంటి ఒక స్తోత్రంలో సిద్ధం సత్సంప్రదాయే స్థిరధియం అనఘం శ్రోత్రియం బ్రహ్మనిష్టం సత్వస్థం సత్యవాచం సమయ నియతయా సాధువృత్యా సమేతం డంభాసూయాదిముక్తం జిత విషయగణం దీర్ఘబంధుం దయాళు స్ఖాళిత్యే శాసితారం స్వపరహితపరం దేశికం భూష్టురీప్సే అన్నారు. అనంతపురం రంగస్వామి నగర్లో కొలువైన శ్రీ ముత్యాలమ్మవారి ఆలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వేకువజామునే అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల పరిమళ ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. ఆ తర్వాత విశేష ఆభరణాలు, పట్టు వస్త్రాలు, నిమ్మకాయల మాలలతో చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి ఒడిబియ్యాన్ని సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని లలితా సహస్రనామాలను పారాయణం చేసి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. అలాగే నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరాలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలను నిర్వహించారు. ప్రదోష కాలంలో పాలు, పెరుగు, తేనె, చక్కెర, వివిధ ఫల పంచామృతాలతో స్వామిని అభిషేకించారు. ఆ తర్వాత విశేష ఆభరణాలు, పుష్పమాలలు, బిల్వపత్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తి శ్రద్ధలతో సేవించారు.
కడప జిల్లాలో వెలిసిన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చక్కెర, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. ఆ తర్వాత పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలు, పరిమళభరిత పుష్పాలతో చక్కగా అలంకరించి బిల్వదళాలతో అర్చించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. కృష్ణా జిల్లా మవ్వ మండలం పెదముత్తేవిలోని శ్రీకృష్ణాశ్రమంలో ధనుర్మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ పూజల్లో భాగంగా మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఆచరించారు. ఈ సందర్భంగా శ్రీ గోదాదేవి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల ఆధ్వర్యంలో మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించారు. ఆ తరువాత అమ్మవారిని దర్శించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వెల్లిచోరులో వెలిసిన శ్రీ ఉమాసమేత శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని ఏకాదశ రుద్రాభిషేకాలు ఘనంగా జరిగాయి. స్వామివారి మూలమూర్తిని వివిధ రకాల ఫల పంచామృతాలు, నమక చమకాలతో విశేష అభిషేకాలు నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని పరమేశ్వరుణ్ణి సేవించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 31,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.